हेलो फ्रेंड्स वेलकम टू वुमेन्स वर्ल्ड इवाल्टी वीडियो स्पेशल इंकोक चिकन वैरायटी अंडी अदे नेनु ई रोजु तमिलनाडु स्पेशल चट्टिनाडु चिकन चेयबोतुन्नानु चट्टिनाडु चिकन अंटेने मेन गा मनकु कावाल्सिंदि मसाला पौडर्स अंडी सो आ मसाला पौडर नि एला प्रिपेर चेयालो फस्ट चूद्दाम 2 टेबल स्पून्स धनियालु तीसुकुन्नाम 1 टेबल स्पून जीलकर्र दाल्चिन चेक्क 2 యాలకులు ఇది మొగ్గ అండి అవి ఒక 2 అనాస పువ్వు 1 లవంగాలు ఒక 4 1 టేబుల్ స్పూన్ సోంపు గింజలు 4 ఎండు మిరపకాయలు ఈ మసాలా స్పైసెస్ అన్నింటిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దోరగా వేగిపోయిన తర్వాత లాస్ట్ లో ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి తురుము ఇది కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోవాలి एंडुकोब्बरी लेकपोते मीरु पच्ची कोब्बरैना यूज चेसुकोवच्चंडी एंडुकोब्बरी रंगु मारिंदि कदा इप्पुडु मनं स्टव् आफ् चेसुकोनि दीन्नि चल्लार्चुकोनि ग्रैंड चेसि पौडर् लागा ग्रैंड चेसुकुंदां सो इप्पुडु बांडि पेट्टुकोनि नेनु ओक 5 टेबल स्पून्स आयिल् वेसुकुन्नानु नेनु इक्कड चिन्न उल्लिपायलु तीसुकुन्नानंडि मनकि चट्टिनाडु चिकेन् लो स्पेशालिटीस् रेंडिटि नुंचि वस्तायि मोदटिदि एंटंटे मनं इंदाक प्रिपेर् चेसुकुन्न मसाला पौडर् రెండోది చిన్న ఉల్లిపాయలండి ఈ రెండిటి వల్లనే మనకి నార్మల్ చికెన్ కి చట్టినాడు చికెన్ కి టేస్ట్ మారుతుంది అందుకని నేను చిన్న ఉల్లిపాయలే తీసుకున్నానండి సో ఉల్లిపాయలంతా బాగా వేగాలి సో ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఒక 2 తీసుకున్నాను ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఒక 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఉప్పు పసుపు కారం కొద్దిగా నిమ్మకాయ వేసి మారినేట్ చేసి పెట్టుకున్నానండి జస్ట్ 15 మినిట్స్ ముందు మీరు మారినేట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఈ చికెన్ కూడా నేను ఇందులో వేసేసుకుంటున్నాను కలుపుకొనేసి ఇలా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 15 మినిట్స్ మనం ఉడికించుకోవాలి సో మనకి ఇప్పుడు ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అంటే 250 ml వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఉడుకుతున్నప్పుడే మధ్యలో ఇలా మనం కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలండి లేదంటే మీకు మాడే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఉడికించుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను 1/2 టీస్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను మీరు మిరియాల పొడి స్టార్టింగ్ మనం మసాలాస్ గ్రైండ్ చేసుకున్నాం కదా అప్పుడైనా వేసుకోవచ్చు నేనైతే లాస్ట్ లో ఫ్లేవర్ బాగుంటుందని ఇట్లా లాస్ట్ లో వేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోండి మనకి చట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను మన చట్టినాడు చికెన్ రెడీ అయిపోయిందండి నేను బౌల్ లో సర్వ్ చేసుకుంటున్నాను తమిళనాడు స్పెషల్ చికెన్ ఐటమ్ అండి ఇది మీరు ఒకసారి ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి తమిళనాడు స్పెషల్ ఐటమ్ కాబట్టి గ్యారెంటీగా మీకు నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం థాంక్స్ ఫర్ వాచింగ్